డియర్ డాక్టర్ డివి, నా వయసు 40 సంవత్సరాలు. నా దిగువ దవడ కుడివైపున నొప్పి వస్తుంది. నాకు ఇది 2 దంతాలు మరియు డ్రై సాకెట్ తొలగించిన తర్వాత మొదలైంది. ఈ నొప్పి అకస్మాత్తుగా వస్తుంది. నాకున్న సమస్యకు నేను ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దంతాలు తీసుక అంటే ఏ పన్ను తీసాకైనా కూడా ఒక్కొక్కసారి డ్రై సాకెట్ అనేది వస్తుందండి. డ్రై సాకెట్ ఏంటంటే మనకి పన్ను తీసాక ఆ ప్లేస్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఈ బ్లడ్ క్లాట్ ఏదైతే ఉందో అదే తర్వాత కాలంలో ఎముకగా రూపాంతరం చెందుతుందన్నమాట. అయితే ఈ ఒక్కొక్కసారి మనం ఎక్స్ట్రాక్షన్ అయ్యాక పన్ను తీయించుకున్నాక ఒకవేళ కుట్లు సరిగా వేయించుకోకపోయినా, కుట్లు ఎక్కువ కాలం నిలవకపోయినా, లేకపోతే బాగా పుక్కిలించి ఉండటం అలాంటిది ఫస్ట్ 24 అవర్స్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ చేసినట్లయితే ఈ క్లాట్ డిస్ప్లేస్ అయిపోతుంది. దీని కారణంగా డ్రై సాకెట్ వస్తుంది. అంటే ఆ సాకెట్ ఏదైతే పన్ను తీసామో ఆ సాకెట్కి ఏ రకమైన ప్రొటెక్షన్ లేక సెన్సిటివిటీ పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ట్రీటబుల్, జస్ట్ మెడికల్ డ్రెస్సింగ్స్తో అది ట్రీట్ అయిపోతుంది. దానివల్ల మీకు ఇంతకాలంగా దవడ నొప్పి ఉండటం అనేది ఈజ్ నాట్ పాసిబుల్. పైగా మీరు చెప్తున్నది దవడ నొప్పి అప్పుడప్పుడు వస్తుంది, సడన్గా షూటింగ్ పెయిన్లా వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి న్యూరలాజికల్గా ఇవాల్యుయేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రైజెమినల్ న్యూరాలజీ అనే ఒక సమస్య వల్ల కూడా ఇట్లా దవడలో అకస్మాత్తుగా నొప్పి రావటం, అది చాలా తీవ్రంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఇది మీకున్న సమస్య ఖచ్చితంగా డ్రై సాకెట్ ఆర్ డెంటల్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించిందిగా నాకు అనిపించట్లేదు. సో ఒకసారి అది ట్రైజెమినల్ న్యూరాలజీ అనా అని ఎగ్జామిన్ చేయించుకోండి. ఒకవేళ అదైతే కూడా భయపడాల్సింది ఏం లేదు, దానికి కూడా చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి తగ్గించుకోవటానికి. సో మీరు ఒక్కసారి అది ఏంటి అనేది పరీక్ష చేయించుకుని తెలుసుకుంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు.